हेलो हेलो मावया मावया మీరు చాలా పెద్ద రసికుడు వయసు లేదా పర్లేదు మావయ్య యంగ్ మావయ్య పప్పి అక్కనే అన్నాడు ఓకేనా నన్ను బావ అని కూడా అన్నాడు రాఖీ ఆడుతా ఉండు నీకు మళ్ళీ ఎవరికి కట్టినా ఆల్రెడీ మాట్లాడుతున్నాడు లవ్ మావయ్య రెడ్డంకు మావయ్య రెడ్డంకు పేర్లా ఈ పేర్లే అంకుల్ ఏందిరో వాల్యూమ్ పెంచినావు మరి ఏంటనుకున్నావు అట్లా ఉద్దేశం అనుకుంటావా మోయ్ నాకు అన్ని తెలుసు మోయ్ గోరి మోయ్ మావయ్య లేకపోతే నేను చచ్చిపోతాను సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ ప్రాంక్స్టర్ సో సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు కాల్ చేసేవారికంటే ఒక మా కింద నెంబర్ ఉంటుంది కదా దాని నుంచి ఒక పర్సన్ ఫోన్ చేసిండు వాళ్ళ డాడీకి కాల్ చేయాలంట వాళ్ళ డాడీకి ఏమని చేయాలి చెప్పుకున్నాడు కాన్సెప్ట్ మనోడు చెప్పిండు అన్న నా గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మాట్లాడాలి అది పప్పి అక్కతో మాట్లాడే అని చెప్పినమాట సో పప్పితో మాట్లాడి వెళ్తున్నా పప్పి అక్క అని అన్నాడు ఓకేనా నన్ను బావ అని కూడా అన్నాడు చెప్పాలా మన సారీ చెప్పేదమ్మా ఇంకెన్ని రోజులు చెప్పి ఇవన్నీ రాఖీ ఆడుతా ఉండు నీకు మళ్ళీ ఎవరికి కట్టినా ఆల్రెడీ ఏం కట్టలే కెమెరా ముందు కట్టలేగా కరెక్ట్ అయ్యారు కెమెరా ముందు అది మీకు అర్థం చెప్పేదమ్మా ఇంకెన్ని రోజులు చెప్పు అది చాలా మంది ఇప్పటికే అన్నవదిన అంటారు ఆ నెంబర్ నీకే నీ నెంబర్ పంపించింది నా నెంబర్ నీకే పంపించాను ఫింగర్ ప్రింట్ ఒత్తుతారా నేను ఒత్తుసారి చెయ్యి 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 సో అంకుల్ పేరు రెడ్డి అంట ఇంకో చెప్పుకుంటారా హలో 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 మావయ్య మావయ్య హలో నేను మీ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ని చెప్పాను కదా మావయ్య అని కోళ్ళు అవుతాను రెడ్డి కదా మాట్లాడాడు రెడ్డి గారు రెడ్డి గారి అబ్బాయి మా అన్నయ్య అంకుల్ ఏంటంకుల్ మీ అబ్బాయి కాలేజీలో ఎలా చేస్తున్నాడు ఏమో అంకుల్ కాల్ చేశాడు మీ వాడు ఊరికెళ్ళి ఈ అమ్మాయి మీ వాడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్నమాట ప్రేమించుకుంటున్నారు అయ్యా అంకుల్ మీకు తెలియదు మీ వాడు పెద్ద రసికుడు అంకుల్ మీ వాడు చాలా పెద్ద రసికుడు అన్ని మీ అవన్నీ ఎప్పుడు అడిగినా నాకు అన్ని మా డాడీ పొలికలే వచ్చినాయి అంటాడు మరి అమ్మాయితో ఏంటి అంకుల్ ఇప్పుడు లవ్ చేశాడు ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు ఇప్పుడు ఏమైనా సంబంధం లేదని ఈ అమ్మాయిని రోడ్ మీద వదిలేస్తున్నాడు అంకుల్ లేదు రెడ్డి గారే కదా మాట్లాడేది మావయ్య వయసు లేదా పర్లేదు మావయ్య
యంగ్ మావయ్య అంకుల్ అంకుల్ ఏంటి అంకుల్ పాప అంకుల్ అమ్మ ఏడుస్తుంది మీ ఓడు ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీ వదిలేసి మీ ఓడి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంకుల్. ఇప్పుడు ఇద్దరికి బ్రేకప్ అంటుండు, ఏం చేయాలి అర్థమైతే. అమ్మాయి వల్లే అంటుండు, మా డాడీకి క్యాస్ట్ ఫీలింగ్ వద్దు, మా నాన్నగారికి అది ఇది అంటున్నాడు. అంకుల్ మీకు క్యాస్ట్ పిచ్చింది నిజమేనా అంకుల్? మీకు క్యాస్ట్ పిచ్చింది అంట కదా. అయితే ఈ అమ్మాయి మీకు ఓకేనా కోడలుగా? ఎంతమంది ఫోన్ చేశారు ఇప్పటికీ అమ్మాయిలు? ఎంతమంది మావయ్య ఒప్పుకోవచ్చు కదా, మీ కొడుకే ఇచ్చాడు. ఒక రోజు ఫోన్ చేశాడు నైట్. అంటే సిమ్ మార్చాడు కదా. ఏంటంకుల్ మీరు, ఈ అమ్మాయి బతుకు నాశనం చేయనికున్నారా మీరు? మీ ఫ్యామిలీ ఫోన్ లేపట్లేదు, ఒకసారి ఫోన్ చేయమని చెప్పవా? మీ కొడుకు ఫోన్ లేపట్లేదు, ఒకసారి ఫోన్ చేయమని చెప్పవా? మీ కొడుకు బ్రేకప్ చెప్తే మీరే మా ఇద్దరు కలపాలి అని చెప్పి చేశాడు. రోజు నైట్ చేస్తున్నాడు. అదే కాలేజ్ అన్నప్పుడు మేము చేసుకున్నాము, ఇప్పటికీ మాట్లాడుతున్నాడు లవ్. ఇప్పుడు మా ఇద్దరు మీరే కలపాలి, బ్రోకరిజం చేయాలి మీరు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మీరు మీరిద్దరు బ్రోకరిజం చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయికి మీ కొడుకుకి. తెలుగు బాబు అంకుల్ రెడ్డి అంకుల్ రెడ్డి అంకుల్ మావయ్య మావయ్య నేను రెడ్డి అంకుల్ మావయ్య రెడ్డి అంకుల్ మావయ్య రెడ్డి అంకుల్ మావయ్య రెడ్డి అంకుల్ పేర్ల ఈ పేర్లేదు అంకుల్. అంకుల్ ఇప్పుడు అవన్నీ అంకుల్ ఇప్పుడు మీ కొడుకు గురించి మాట్లాడు. మీ కొడుకు చాలా తప్పు చేస్తున్నావు అంకుల్. నీ కొడుకుతో తిరిగాను, ఫోటోస్ పంపిస్తాను చూడు. నీకు ఫోటోస్ పంపిస్తాను. మేమిద్దరం దిగిన ఫోటోస్ పిఎస్ కేసేస్తాం అంకుల్ చెప్తున్నా. మజా కడుతురా, కొడుకు ఎట్లా పెంచాలో తెలియదు. మీకు ఫోన్ అనుకుంటే ఎక్కువ చేస్తున్నావా? కొడుకు ఎట్లా ఇదే రోడ్ల మీద పెంచి వదిలేసి అయిపోయింది అనుకుంటున్నావా? కానీ పిల్లలకి అంటే సరిపోదు, మంచి కూడా పెంచాలి. లవ్ చేయడం తప్పు కాదు, కాకపోతే మీలాంటి ఫాదర్స్ వల్ల ఇలా అవుతుందా సార్? ఏ ఊక అంకుల్ ఏం మాట్లాడుతున్నాను? మరి ఏంటి అంకుల్ నువ్వు, నీ కొడుకు తప్పు చేసిన చెప్తున్నా కొడుకు అలా కాదు. నా కొడుకు పత్తి తంటవేంది? నీ కొడుకు ఇలా చేసి ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతాం అంటే ఈ అమ్మాయికి ఏం అవసరం అలా తప్పుగా ఏం మాట్లాడానికి? ఏమైంది ఆస్తియా? ఆస్తి నాకు వచ్చింది. ఈ అమ్మాయికి చాలా ఉంది ఆస్తి, 4 కోట్ల ఆస్తి ఉంది. లేదా అంకుల్ ఇప్పుడు మీ కొడుకు ఈమెతో తిరిగిండు, ఇప్పుడు మీ కొడుకు ఎట్లా వదిలేస్తుంది? ఈమె నాకు తెలియదు, ఆయనతో పెళ్లి కావాలి ఇప్పుడు. అదే రోజు బయట కలుస్తున్నాయా? కాలేజ్ పోకపోతే కలర్ ఎట్లా బయట? పెద్ద మనిషి ఉన్నావు, ఇద్దరు పిల్లలు కన్నావు సరే తెలియదు ఎట్లా పెంచాలో. నీకు ఒక అమ్మాయి, నీకు ఒక కూతురు ఉంది కదా, కానీ నీకు ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు ఇలానే వేరే అట్లా అట్లా వద్దు చూసుకుంటావా? మొయ్ నా కన్ను కలిసి మొయ్ గోరి మొయ్. అంకుల్ మంచిగా చెప్తున్నా, నీ కొడుకుకి మాకు పెళ్లి చేసేసాయి. మావయ్య లేకపోతే నేను చచ్చిపోతా అంటే నీ పేరు రాసి చచ్చిపోతా రెడ్డి గారు అని. లేదు మీ పేరు మీ నెంబర్ ఏంటి అడ్రస్ అన్ని రాసి చచ్చిపోతుంది. మీ పేర్ల పేరు
అంకుల్ నీ కొడుకు, నీ కొడుకు నాగో అంకుల్ పక్క గో ఈ అమ్మాయి లోపల మాట్లాడుతున్నా పక్కకు వచ్చి, నీ కొడుకు ఈ అమ్మాయి ఒక్కదంతో కాదు ఇంక వేరే అమ్మాయితో చాలా తిరుగుతాడు. నేను మీ ఫ్రెండ్, నీ కొడుకు ఫ్రెండ్స్, నేను మీ కొడుకు ఫ్రెండ్స్ అంకుల్. నా పేరు శ్రీ అంకుల్. శ్రీ అంకుల్ నీకు ఇప్పుడు అది మ్యాటర్ కాదు, అర్థమైందా? నీ కొడుకు అంకుల్ నీకు అర్థమవుతుందా? నీ కొడుకు అంకుల్ నీకు అర్థమవుతుందా? అంకుల్ పాప ఒక ఆడ ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఈ అమ్మాయి చనిపోతే రేపు పొద్దున మన ఫ్యూచర్ని ఎవరు పైకి తీసుకుపోతారు? నీ కొడుకు అలాంటి వాడే. మీ కొడుకు ఎప్పుడు చూసినా మెడికల్ షాప్లో పడి తిరుగుతుంటాడు, నీకు తెలుసా విషయం? నీ కొడుకు ఎప్పుడు చూసినా మెడికల్ షాప్ పడి తిరుగుతూ ఉంటాడు. ట్యాబ్లెట్ కోసం కదా అంకుల్ వెళ్ళేది? వెళ్ళదండి కొంచెం, రేపు పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుండదు. పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు అంకుల్. ఒక ఆడపిల్ల బతుకు ఆలోచించండి మీరే. పాపం ఒక అమ్మాయి చనిపోతా అంటుంది మీ కొడుకు కోసం. చూడు దగ్గుతున్నారు, వాటర్ తాగని మామయ్య, వాటర్ తాగని మామయ్య. మావయ్య అనుకుంది ఏమనాలి? సరే అంకుల్ ని కూడా మావయ్య అనే అంటారు. అలా కాదు మావయ్య, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మామయ్య. ఎంత? 18 నాకు 18 నాకు 18 కరోనా టైం కదా అందుకని వెళ్ళట్లేదు. కరోనా టైం కదా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి అన్ని. మేము ఆన్లైన్ వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం, రోజు వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం. అప్పుడప్పుడు నేను కూడా వస్తాను వీడియో కాల్స్ కి. లేదు అంకుల్ ఇప్పుడు అతను తెలియకుండానే మాట్లాడి, అతను కూడా నేను వదిలేస్తా అంటున్నాడు ఈ అమ్మాయిని. అందుకే మీకు క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం అని చెప్పి కాల్ చేసాం మావయ్య. అలాంటోడే నీ కొడుకు ఇప్పటికి అడగండి నా మస్తు మంది అమ్మాయిని వాడుకుని వదిలేసిండు. మీ ఓన్ మీద వ్యభిచారం కేసు పెట్టాలి అసలు. మరి ఇప్పుడు మంచోడు అన్నాడు, మంచోడన్ను అంకుల్ మీరు జర పెద్ద మనిషిలాగా మాట్లాడండి, పూర్వలాగా మాట్లాడకండి, అర్థమవుతుందా? మీరు పూర్వలమైన, మీరు పూర్వలయ్యారో మేము పెద్దలమైనాం, అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు జనరేషన్. మీ కొడుకులో చేసిందా స్వామి అంటే మీరు నా కొడుకు మగవాడే చేస్తాడు అంటే తప్ప అంకుల్. అది మన సొసైటీ మనకి ఇదే నేర్పిస్తుందా? చదువుకున్నారు కదా మీరు కూడా కదా, మన సొసైటీ మనకి ఇదే నేర్పిస్తుందా? మన సొసైటీ మనకి ఇదే నేర్పిస్తుందా? ఉంది మామయ్య. ఏముంది మామయ్య? మామయ్య ఇప్పుడు మీ కొడుకు నన్ను వదిలేస్తా అంటున్నాడు, ఏం చేయాలి మామయ్య? మామయ్య చేసుకున్నా వాడే కావాలి, వాడే కావాలి. సరే వస్తా అయితే పెళ్లి చేస్తావా? అంకుల్ మీ ప్రాపర్ ఏ ఊరు అంకుల్? మీది ఏ ఊరు? గుంటూరు. గుంటూరా? గుంటూరా, సరే అలా బీచ్కి వెళ్ళిపోతాం. మాకు వైజాగ్ అని చెప్పాడు అందుకని. అంటే మీరు ఎంతమంది ఆంటీలను మోసం చేసారు? మీరు ఎంతమంది ఆంటీలను వాడుకోరు చెప్పు అంకుల్. నువ్వేనా పోలికి వచ్చినాయని సిగ్గు లేదా? లేదు మామయ్య, అడ్రస్ వీడంతేలే. చెప్పు మామయ్య. అడాడు ఆడేలే. బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. కాదు కాదు, నా కొడుకు బాయ్ ఫ్రెండ్ అంటే మళ్ళీ వాడి బాయ్ ఫ్రెండ్ అంటే ఒకే దాంట్లో ఇద్దరు మెయింటైన్ చేస్తున్నా నువ్వు.
కాదు వాడు జోగేశారులే ఏంటంకుల్ ఇవన్నీ మంగమ్మ ఏంది పెర్లేంది గొర్రెలేంది మేము పోషంకులు యో 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 మేమంతా అంకుల్ మామయ్యకి మనం తగ్గుతుంది వాటర్ ఏమని చెప్పు పొలంకా అమ్మాయి పొలం చేయదు కాదు ఇంత పని మనిషి పెట్టుకుంటది అమ్మ ఏమనుకుంటున్నావు మా గురించి నువ్వు తురుం పెద్ద పెద్ద మాటలు ఉంటాయి అమేజింగ్ బ్యూటిఫుల్ లేడీ చాలా ఉన్నాయి ఇంకా మీకు అవార్డ్స్ పని ఉంది మీకు కొంచెం అది ఉందా మావయ్య మావయ్య నేను చెప్తున్నా సరే మా ఊరు చేశారని చెప్పేసి అన్నావు కదా నువ్వు రా మీ అమ్మ మీ అయ్యని తీసుకుని మా పేరెంట్స్ కి తెలీదు తెలియకుండా చేసుకోవాలి చెప్ప మా ఇంట్లో ఒప్పుకోంట్లేరు అట్లా లేచిపోయి వస్తుంది ఆమె గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు బర్రెలు చాలా ఆస్తులు ఉన్నాయి కదా నీ ఆస్తి చూసి ప్రేమించింది అన్న ఒక ఇప్పటిదాకా ఆ ఆస్తి ఉంది కదా చాలు మాకు ఇంకేం కావాలి మధ్యలో నీ మాట్లాడినందుకు నాకు 1 కోటి రూపాయలు కాదు కమిషన్ మధ్యలో పెళ్లి సంబంధం మాట్లాడినందుకు కమిషన్ నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి అవును అంకుల్ ఇస్తావా అంకుల్ అంకుల్ కొట్టగలరు అంకుల్ ఒకటి చెప్పాలా అంకుల్ అంకుల్ వచ్చిన తర్వాత మీ అంకుల్ మీ మీ కొడుకు కొడతారా అయితే మీ కొడుకే మీ కొడుకు మంచోడు కదా అంకుల్ ఏం లేదు మేము ఇదే ప్రాంక్ చేయమన్నాడు ప్రాంక్ చేసినాం అంతే సరేనా ప్రాంక్ అంటే గూగుల్లో సర్చ్ చేస్తే చిలిపి అని వస్తుంది తెలుగులో ఏమంటారు అదే అంకుల్ ఒకటి పిచ్చోని చేస్తారు చూసినావా నమ్మించి మోసం చేస్తారు చూసినావా సో ఇప్పుడు ఈ అమ్మాయిని మీ కొడుకుని లవర్ అని చెప్పి నమ్మించాం చూసినావా ఇదే ప్రాంక్ మళ్ళీ ఏం మాట్లాడవద్దు ఏమనద్దు మీ ఎవరిని ఇది ప్రాంక్ అంతే ఒకరు ప్రాంక్ చేశారు రాను మీ కొడుకుతో మావయ్య సరే మావయ్య సో మీరు కూడా మీ ఫాదర్స్ తో మీ మదర్స్ తో మీ అక్కల గానీ వాట్సాప్ నంబర్ ఉంటుంది చేయండి ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై.